హాయ్ హాల్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి ఇంతవరకు థియరిటికల్గా మనం నేర్చుకున్నాం ఇక ముందు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట సో వాటిని బేస్ చేసుకునే మనకి ఈ టెన్ మార్క్స్ క్వశ్చన్ అన్నది మనం అటెంప్ట్ చేయగలిగే అంత సబ్జెక్ట్ అన్నది కమింగ్ అప్ వీడియోస్లో మనం నేర్చుకుంటాం దానికన్నా ముందు ఈ స్ట్రక్చర్ ఆఫ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అసలు స్ట్రక్చర్ అన్నది ఎలా ఉంటుంది పార్ట్ ప్రోగ్రామింగ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దాంట్లో మనం ఏ ఏ వర్డ్స్ని యూజ్ చేస్తామన్నది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఈ వీడియో అన్నది కరెక్ట్గా అంటే మనం కరెక్ట్గా స్ట్రక్చర్ అన్నది పార్ట్ ప్రోగ్రామింగ్ యొక్క స్ట్రక్చర్ అన్నది తెలుసుకుంటేనే మిగిలిన టాపిక్స్ అన్నవి మనకి ఈజీగా అర్థమవుతాయి సో కాబట్టి స్టార్ట్ చేసేద్దాం స్ట్రక్చర్ ఆఫ్ పార్ట్ ప్రోగ్రామింగ్ సో ఇందులో మనం యూజ్ చేసేవి ఎన్సి వర్డ్స్ అనమాట సో ఈ ఎన్సి వర్డ్స్లో డిఫరెంట్ ఎన్సీ వర్డ్స్ అనేవి ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బైనరీ డిజిట్స్లో ఉంటుంది ఓ టేప్ పంచట్ టేప్ అన్నది మనం నేర్చుకున్నాం కదా సో ఆ పంచెట్ టేప్లో ఉన్న కాంబినేషన్ ఆఫ్ బైనరీ డిజిట్ ఇన్ ఎ రో ఆన్ ద టేప్ డినర్స్ ఏ క్యారెక్టర్ ఓకే ఏ ఎన్సీ వర్డ్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్ ద కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్

సో ఈ టేప్లో చూడండి మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు బ్లాక్ ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లాక్ ఇది ఒక వర్డ్ అనమాట సో ఇక్కడ చూసారా ఎండ్ ఆఫ్ ది బ్లాక్ క్యారెక్టర్ సో ఎండ్ ఆఫ్ ది బ్లాక్ ఇదొక క్యారెక్టర్ నెక్స్ట్ ఇక్కడకొచ్చేసరికి వచ్చేసరికి వర్డ్ నెక్స్ట్ ఇక్కడ ఇదంతా కూడా బ్లాక్ అనమాట ఓకేనా సో ఈ డిఫరెన్సెస్ ఏ మనం ఇక్కడ తెలుసుకోవాలి సో ఎన్సీ వర్డ్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ద కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ బ్లాక్ సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ బ్లాక్ నెక్స్ట్ ద బ్లాక్ ఆఫ్ ఎన్సీ వర్డ్ ఈజ్ కంప్లీట్ ఎన్సీ ఇన్స్ట్రక్షన్ ఓకే ఒక కంప్లీట్ ఎన్సీ ఇన్స్ట్రక్షన్ ఉండాలంటే ద బ్లాక్ ఆఫ్ ఎన్సీ వర్డ్స్తో ఉండాలన్నమాట ఎన్సీ వర్డ్స్ని ఒక బ్లాక్గా చేసుకుంటే మనకు ఒక కంప్లీట్ ఎన్సీ ఇన్స్ట్రక్షన్ అన్నది రెడీ అవుతుంది అలాగే ద ఎన్సీ వర్డ్ యూజ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్లాక్స్ ఎన్సీ వర్డ్ యూజ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్లాక్స్ ఓకే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆర్ వేరియస్ ఎన్సీ వర్డ్స్ని మనం యూజ్ చేస్తాం ఓకేనా అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి సీక్వెన్స్ నెంబర్ ఓకే సీక్వెన్స్ నెంబర్ ఎన్ వర్డ్ నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఈ సీక్వెన్స్ దేనికండి సీక్వెన్స్ అన్నది కావాలి వన్ బై వన్ అన్నది ఏంటి స్టార్టింగ్ టు ఎండింగ్ అన్నది ఏంటి అన్నది తెలుసుకోవాలి కాబట్టి మనం సీక్వెన్స్ నెంబర్ సో ఈ సీక్వెన్స్ నెంబర్నే మనం ఎన్ వర్డ్ అంటాం అనమాట ఏమంటామండి ఎన్ వర్డ్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ ఎవ్రీ బ్లాక్ ఓకే The first word in every block is the sequence number. Okay. It is used to identify the block. It is used to identify the block. The sequence number is precede. The sequence number is preceded by word n and is written as n001, n002 and so on. Alagi n10. ఎన్ ట్వంటీ అండ్ సో వన్ అంటే ఈ సీక్వెన్స్ నెంబర్ని ఎలా డినోట్ చేస్తామంటే మనం క్యాపిటల్ లెటర్ ఎన్ అండ్ ఎలా రాస్తామంటే ఎన్ జీరో వన్ లేకపోతే ఎన్ జీరో వన్ అయినా మనం రాసుకోవచ్చు లేకపోతే ఎన్ టూ జీరో ఇలా మనం మన సీక్వెన్స్ ప్రకారం మనం రాసుకుంటామన్నమాట సో ఒక బ్లాక్లో స్టార్టింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ వర్డ్ అంటాం ఓకేనా ఎన్ వర్డ్ ఉంది అంటే అదేంటండి సీక్వెన్స్ నెంబర్ ఓకే నెక్స్ట్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ లోయెస్ట్ బ్లాక్ ఇక్కడ లోయెస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో దాని నుంచే మనం ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇది ప్రిపరేటరీ ఫంక్షన్స్ నథింగ్ బట్ ఏ జీవర్డ్స్ ఓకే ఇందులో ఏంటంటే సీక్వెన్స్ నెంబర్ మనకి కామన్గా అలవాట్ అయిపోతుంది ఒక రెండు మూడు ప్రోగ్రాములు రాస్తే అయిపోతుంది కానీ ఈ ప్రిపరేటరీ ఫంక్షన్స్ అన్నవి కంపల్సరిగా మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకుంటేనే ఒక ప్రోగ్రామ్ అనేది మనం ఫాస్ట్గా రాయడానికి అలాగే కరెక్ట్గా రాయడానికి కూడా కంపల్సరీగా మనకి ఈ జీ కోడ్స్ అన్నవి తెలియాలన్నమాట జీ వర్డ్స్ ద ప్రిపరేటరీ వర్డ్స్ ప్రిపేర్ ద కంట్రోల్ యూనిట్ టు ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్ ఇన్స్ట్రక్షన్స్ దట్ హార్ ఫాలో ఓకే సో మొత్తం ఈ జీ కోడ్స్ని అంటే జీ వర్డ్స్ని యూజ్ చేసి టోటల్ కంట్రోలర్ యూనిట్ ఏదైతే ఉందో మిషన్ కంట్రోలర్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని ఈ జీ వర్డ్స్తోనే మనం కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట అంటే పాయింట్ టు పాయింట్ పొజిషన్ చేంజ్ అవ్వాలన్నా లేకపోతే సర్కులర్ ఇంటర్పొలేషన్ ఇవ్వాలన్నా ఆగాలి అన్న అంటే డీలే అవ్వాలి అన్న ఇవన్నీ కూడా మనం థ్రెడ్ కటింగ్ అవ్వాలి అన్న లేకపోతే మనకి ప్లేన్స్ సెలక్షన్స్ చేసుకోవాలన్నా అన్నీ కూడా ఈ జీ వర్డ్స్తోనే మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది సో వీటిని ప్రిపరేటరీ ఫంక్షన్స్ అంటారు నేను కొన్ని అయితే నేను నోట్ చేశాను అవి చూద్దాం సో ఇది కోడ్ అండి ఇది ఫంక్షన్ సో జీ జీరో జీరో దీన్ని కూడా మనకి ఏంటంటే క్యాపిటల్ లెటర్ జీతో మనం డినోట్ చేస్తాము దాన్ని జీ జీరో జీరో నుంచి మనకి జీ నైంటీ నైన్ వరకు ఉన్నాయన్నమాట ఇదేంటంటే టూ డిజిట్స్తో ఓన్లీ టూ డిజిట్స్తోనే మనం ఏం చేస్తాం రిప్రజెంట్ చేస్తాం అంటే జీ జీరో జీరో టూ జీ నైంటీ నైన్ వరకు మాత్రమే మనకి ఈ వర్డ్స్ అనేవి ఉంటాయి త్రీ డిజిట్స్ వరకు వెళ్ళవు ఓన్లీ టూ డిజిట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ టూ డిజిట్స్ ఓకే నెక్స్ట్ జీరో జీరో అంటే ర్యాపిడ్ ట్రావెల్స్ అంటే పాయింట్ టు పాయింట్ పొజిషన్ సో పాయింట్ టు పాయింట్ పొజిషనింగ్ అన్నది ఇవ్వాలి అంటే మనం జీ జీరో జీరో అన్నది మెన్షన్ చేయాలి అలాగే జీ జీరో వన్ అంటే లీనియర్ ఇంటర్పోలేషన్ జీ జీరో టూ అంటే సర్క్యులర్ ఇంటర్పోలేషన్ క్లాక్ వైజ్ జీ జీరో త్రీ అంటే సర్క్యులర్ ఇంటర్పోలేషన్ యాంటీ క్లాక్ వైజ్ నెక్స్ట్ జీ జీరో ఫైవ్ ట్వెల్వ్ జీ జీరో ఫైవ్ హోల్డ్ ఆర్ డిలే ఓకేనండి నేను ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ బుక్లో మనకి కొన్ని మాత్రమే ఇచ్చారు నేను కొన్ని కలిపి కూడా నేను రాశాను అనమాట ఈ జీవర్డ్స్ మనకి యూజ్ అవుతాయని చెప్పి నెక్స్ట్ జీ ట్వెల్వ్ టు జీ సిక్స్టీన్ ఏంటంటే యాక్సెస్ సెలెక్షన్ మనం ఏదైనా యాక్సెస్ సెలెక్షన్ చేసుకోవాలి అనుకుంటే జీ ట్వెల్వ్ టు జీ సిక్స్టీన్ అన్నది మనం యూజ్ చేసుకుంటాం అలాగే జీ సెవెంటీన్ ఏంటంటే ఎక్స్ వై ప్లేన్ డిజిగ్నేషన్ ఓకే ఎక్స్వై ప్లేన్ డిజిగ్నేషన్ ఇవ్వాలనుకుంటే మనం జీ సెవెంటీన్ని రిప్రజెంట్ చేసుకుంటాం అలాగే జీ ఎయిటీన్ ఏంటంటే జెడ్ ఎక్స్ ప్లేన్ డిజిగ్నేషన్ జీ నైంటీన్ వైజెడ్ ప్లేన్ డిజిగ్నేషన్ అలాగే జీ థర్టీ త్రీ థ్రెడ్ కటింగ్ జీ థర్టీ ఫోర్ థ్రెడ్ కటింగ్ ఇంక్రీజ్ లీడ్ జీ థర్టీ ఫైవ్ థ్రెడ్ కటింగ్ డిక్రీజ్ లీడ్ జీ థర్టీ సిక్స్ యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ పర్పస్ ఓన్లీ జీ ఫార్టీ కట్టర్ కాంపెన్సేషన్ కంట్రోల్ G forty one cutter compensation left, G forty two cutter compensation right, G forty three cutter compensation positive, G forty four cutter compensation negative, G63 thread cutting cycle, G70 dimensioning in inch units, G71 dimensioning in metric units, G eighty canned cycle cancel. जी एइट वन टू जी एटी नाइन कैंड सैकिल्स जी नय्टी आबसल्यूट डैमे जी नई वन इंक्रिमेंटल डैमे जी नई टू जीरो प्रिसेट जी नय्टी थ्री अन्सइंड जी नय्टी फोर फीड्रेट एम एम पर् मिनी जी नाइंटी फाइव फीड्रेट इन एम एम पर्वल्यूशन सो इवी जी वर्ड सो कंपलसरी వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి కంట్రోలింగ్ యూనిట్ అంతా కూడా మనకి ఈ జీ వర్డ్స్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ ఈ జీ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ వన్ కోఆర్డినేట్స్ ఇందులో మనకి ఎక్స్ వై జెడ్ వర్డ్స్ ఉంటాయన్నమాట ఓకే దీస్ వర్డ్స్ గివ్ ఫైనల్ కోఆర్ కోఆర్డినేట్ పొజిషన్ ఫర్ ద ఎక్స్ వై జెడ్ మోషన్స్ ఇన్ టూ యాక్సెస్ సిఎన్సీ సిస్టమ్ ఓన్లీ టూ కోఆర్డినేట్స్ వర్డ్స్ వుడ్ బి యూజ్డ్ ఒకవేళ త్రీ డైరెక్షన్స్లో కనుక మనం చేయాల్సి ఉంటే వర్క్ కనుక చేయాల్సి ఉంటే త్రీ డైరెక్షన్స్ ఎక్స్ వై జెడ్ ఇచ్చుకుంటాం లేదు టూ యాక్సెస్ ఏ మనం చేయాలి అనుకుంటే టూ కోఆర్డినేట్స్ వర్డ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అది ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళాలా వై డైరెక్షన్లో వెళ్ళాలా జెడ్ డైరెక్షన్లో వెళ్ళాలా అలాగే ప్లస్ ఇవ్వాలా మైనస్ ఇవ్వాలా అన్నది ఈ కోఆర్డినేట్ సిస్టంలోనే డైరెక్ట్గా ఇచ్చేయాలి సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ట్వంటీ అన్నాం ఓకే సో ఎక్స్ ప్లస్ ట్వంటీ అంటే మనం తీసుకున్న మిషనింగ్ ఏదైతే ఉందో దాన్ని రెఫరెన్స్ యాక్సెస్గా తీసుకుంటూ దానికి ప్లస్ ఎక్కడైతే ఉందో దానికి మోషన్ అన్నది వెళ్తుంది అనమాట అంటే ఆ డైరెక్షన్లో మోషన్ అనేది వెళ్తుంది ఒకవేళ ఎక్స్ మైనస్ ట్వంటీ అంటే కిందకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రిల్లింగ్ మిషన్నే తీసుకుందాం సో డ్రిల్లింగ్ మిల్లింగ్ అన్నది కోఆర్డినేషన్ సిస్టంలో తీసుకున్నాం కదా సో ఇది ఎక్స్ ఇది ప్లస్ ఇది మైనస్ ఓకే ఇది జెడ్ జెడ్ ప్లస్ ఇది మైనస్ సో ఇక్కడ మనకి ప్లస్ ప్లస్ ట్వంటీ అంటే ఎక్స్ ప్లస్ ట్వంటీ అంటే మనకి మోషన్ అనేది ఇటువైపు ఉంటుంది అలాగే జెడ్ మైనస్ అన్నారనుకో జెడ్ మైనస్ టెన్ అన్నారు అనుకో కిందికి వస్తుందనమాట మోషన్ అంటే వెర్టికల్ స్పిండెల్ మోషన్ అన్నది మైనస్ అనగానే కిందకి వస్తుంది అలా కాకుండా ఎక్స్ మైనస్ ట్వంటీ అంటే మనకి లెఫ్ట్ సైడ్ అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ మనం ఏ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నా కూడా మనకి ఈ ప్లస్ మైనస్లు అనేవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫీడ్ ఫంక్షన్ దీన్ని ఎఫ్ వర్డ్ అంటారు ఓకే ఈ ఎఫ్ వర్డ్లో ఏంటంటే మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది ఫీడ్ రేట్ అన్నది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఎంత ఫీడ్ అన్నది మనం ఇవ్వాలి అన్నది ఫీడ్ చే అంటే ఫీడ్ అన్నది ఇవ్వాలి కాబట్టి దాన్ని ఫీడ్ ఫంక్షన్ అంటారు సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే క్యాపిటల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తారు మనం ఎంతైతే ఫీడ్ ఇవ్వాలనుకుంటున్నామో అంత అంత ఫీడ్ని మనం ఇక్కడ రాయాలి రాస్తే మనకి ఎఫ్ అంటే ఫీడ్ అని అనమాట ఓకే ఫీడ్ అనేది టూ హండ్రెడ్ ఇవ్వాలి ఎంఎం పర్ మినిట్ ఓకే ఇది ఫీడ్ ఫంక్షన్ నెక్స్ట్ స్పిండిల్ స్పీడ్ ఫంక్షన్ నథింగ్ బట్ ఏ ఎస్ వర్డ్ ఓకే ఇందులో ఏంటంటే స్పీడ్ అన్నది కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఎంత స్పీడ్లో మనకి స్పిండిల్ అన్నది రొటేట్ అవ్వాలి దాన్ని బట్టి కూడా మనకి స్పీడ్ ఎస్ వర్డ్ అనమాట స్పీడ్ అంటేనే ఎస్ కాబట్టి ఎస్టో స్టార్ట్ అవుతుంది కాబట్టి క్యాపిటల్ లెటర్ ఎస్ ద స్పిండిల్ స్పీడ్ ఈజ్ స్పెసిఫైడ్ ఐదర్ ఇన్ రెవల్యూషన్ పర్ మినిట్ ఆర్ మీటర్ పర్ మినిట్ ఇఫ్ ద మిషన్ ఈజ్ రిక్వైర్డ్ టు రన్ అట్ ఎయిట్ హండ్రెడ్ ఆర్పిఎం సో ఎయిట్ హండ్రెడ్ ఆర్పిఎం దగ్గర మిషన్ అనేది రన్ అవ్వాలి అంటే దాన్ని ఎలా స్పెసిఫై చేస్తారంటే క్యాపిటల్ ఎస్ ఎయిట్ హండ్రెడ్తో మనం రిప్రజెంట్ చేస్తాం ఓకే నెక్స్ట్ టూల్ Selection function, nothing but T word. Okay, and nothing but T word. The T word is the part programming is specified tool is to be in the operation. Use it in the operation. The tool number for a particular operation is specified as T002 T99. T01 denotes tool number 01. Okay na. సో మనకి ఇక్కడ టూల్ సెలక్షన్ ఫంక్షన్కి వచ్చేసరికి క్యాపిటల్ లెటర్ టీతో రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ ఏవైతే ఎన్సీ వర్డ్స్ అన్నీ ఉన్నాయో వాటిని మనం క్యాపిటల్ లెటర్స్తోనే మనం ఐడెంటిఫై చేస్తాం సారీ డినోట్ చేస్తామన్నమాట సో డినోట్ చేసిన తర్వాత ఇక్కడ టూల్ సెలక్షన్స్లోకి వచ్చేసరికి టీ జీరో జీరో టూ టీ నైంటీ నైన్ అన్నది ఉంటుంది అలాగే జీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వర్డ్స్ కూడా సేమ్ జీ జీరో జీరో టూ జీ నైంటీ నైన్ అన్నవి ఉంటాయి ఓకే ఇక్కడ టీ జీరో వన్ డినోట్స్ టూల్ నెంబర్ వన్ ఇక్కడ మనం ఏ సీక్వెన్స్ ప్రకారం ఆపరేషన్స్ అన్నవి చేస్తున్నామో దాని ప్రకారం మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ సిఎన్సి కొన్ని మిషన్స్లో డైరెక్ట్గా మనం టూల్స్ని మనం ఇచ్చిన నెంబరింగ్ ప్రకారం టూల్స్ని మనం ఏమంటారు ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టర్నింగ్ అవ్వాలి తర్వాత ఫేసింగ్ అవ్వాలి తర్వాత డ్రిల్లింగ్ అవ్వాలి సో ఫస్ట్ మనం ఫేసింగ్ టూల్కి టూల్ వన్ అని ఇస్తాం తర్వాత టర్నింగ్కి జీరో టూ అని ఇస్తాం తర్వాత డ్రిల్లింగ్ బిట్కి జీరో త్రీ అని ఇస్తాం సో ఈ సీక్వెన్స్లో మనం టూల్ బాక్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు సో అలాగా ఉంటుంది లేకపోతే కొన్ని కొన్నిసార్లు కొన్ని మిషన్స్కి ఏంటంటే ఆ ఇన్స్ట్రక్షన్ వెంటనే అయిపోయిన తర్వాత మనం టూల్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది కూడా ఉంటుంది కలెక్షన్స్లో మనం నెంబర్ ఆఫ్ పర్టిక్యులర్ ఆపరేషన్ దగ్గర మనం టూల్స్కి నెంబరింగ్ అన్నది ఉంటుంది ఆ నెంబరింగ్ ప్రకారమే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఏంటంటే ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు జీరో ఆ మిషన్లో ఏంటంటే బల్క్ టూల్ బాక్స్ అనేది ఉంటుంది ఓకే ఆ టూల్ బాక్స్లో వాడు ఇచ్చేస్తాడు అంటే టీ జీరో జీరోలో ఏ టూల్ ఉంది అలాగే అలాగ నెంబర్ ఆఫ్ టీ జీరో వన్లో ఏముంది జీరో టూలో ఏముంది అలాగే టూల్స్ని నేమ్స్ ఇచ్చేస్తాడు దాని ప్రకారం మనం ప్రోగ్రామ్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మిస్లేనియస్ ఫంక్షన్ నథింగ్ బట్ ఏ ఎం వర్డ్ ఓకే లో ఏంటంటే ఆక్సిలరీ ఫంక్షన్స్ ఏంటంటే కొన్ని మనం డైమెన్షనల్గా ఇవ్వలేము అన్నమాట సో వాటిని మనం మిస్లేనియస్ ఫంక్షన్స్గా అనుకుంటాం అంటే స్పిండెల్ స్టార్ట్ అవ్వాలి స్పిండెల్ ఆఫ్ అవ్వాలి అలాగే కూలెంట్ ఆన్ అవ్వాలి కూలెంట్ ఆఫ్ అవ్వాలి అన్నవి కూడా మనం డైరెక్ట్గా ఇవ్వలేము అన్నమాట కొన్నిసార్లు సో ఏవైతే డైమెన్షనల్గా అంటే కరెక్ట్గా పర్టికులర్గా ఇవ్వలేమో ఆ ఫంక్షన్స్ని మిస్లేనియస్ ఫంక్షన్స్ అంటాం నథింగ్ ఎగ్జాంపుల్కి ఏంటంటే స్పిండిల్ స్టార్ట్ స్పిండిల్ స్పిండిల్ స్టార్ట్ స్పిండిల్ స్టాప్ కూల్ అండ్ టాన్ కూల్ ఎంట్ ఆఫ్ ఇలాంటివన్నీ కూడా మనకి మిస్లేనియస్ ఫంక్షన్స్ కింద వస్తాయి మనకి ఇక్కడ కొన్ని కోడ్స్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట మిస్లేనియస్ సో ఎం జీరో టూ అంటే ప్రోగ్రామ్ స్టాప్ ఎం జీరో త్రీ అంటే స్పిండిల్ స్టార్ట్ క్లాక్ వైజ్ M04 and the spindle start anti clockwise M05 spindle stop M06 tool change M08 coolant on M09 coolant off M30 program stop and tape rewind M68 clamp workpiece clamp workpiece M69 unclamp workpiece M98 call for subroutine Okay na call for సబ్ రూటీన్ సో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎంవర్డ్స్ జీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనం ఒక పార్ట్ ప్రోగ్రామింగ్కి ప్రిపేర్ చేయాలి అంటే నెక్స్ట్ లాస్ట్ వన్ ఎండ్ ఆఫ్ బ్లాక్ ఎండ్ ఆఫ్ బ్లాక్ ఏంటంటే ఈవోబితో మనం రిప్రజెంట్ చేస్తామండి క్యాపిటల్ లెటర్ ఈవోబీ ద ఈవోబీ సింబల్ డిఫినెట్స్ ఐఆర్ ఐడెంటిఫైడ్ ఎండ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ బ్లాక్ సో ప్రతి బ్లాగ్ దగ్గర మనం ఈవోబీ అన్నది రాయాలి ఇప్పుడు ఫర్ మనం ఎగ్జామ్ రాసినప్పుడు ది ఎండ్ అని ఎలాగైతే రాస్తామో ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ అన్నది ఎండ్ అయ్యింది అని చెప్పాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఈవోబీ అని రాయాలి సో ఇది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట మనం కంపల్సరీగా ఈ ఎం కోడ్స్ అలాగే జీ కోడ్స్ అనేవి మనం నేర్చుకోవాలి సో మీరు కొంచెం ప్రిపేర్ అయితే మనకి ఈ పార్ట్ ప్రోగ్రామింగ్ అన్నది కరెక్ట్గా ఈజీగా రాయగలుగుతాం అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్